మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ది గృహ ప్రవేశం సందర్భంగా విందు చేసుకుంటే రేవ్ పార్టీ పేరుతో బత్నం చేయడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ వాడుతున్నారంటూ లేనిపోని ఆరోపణలకు దిగడం బాధాకరమన్నారు. దీనిపై బీజేపీ హోం సహాయ మంత్రి బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నా వాటిని అరికట్టడంలో బండి సంజయ్ ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. అమ్మవారి దీక్షలు చేస్తూ అస్తమానం మహిళలను అవమానపరిచే విధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. హిందూ ధర్మంలో మహిళలను అవమానపరిచే విధంగా ఉందా అని జీవీఆర్ ప్రశ్నించారు. సమయం దొరికితే చాలు, టీఆర్ఎస్ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. కేటీఆర్ గారి బామ్మర్ది తన సొంత నివాసంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విందు కార్యక్రమంలో పోలీసు వాళ్ళు రేడ్ చేసి దాన్ని అంతా కూడా తప్పుగా వర్గీకరించి అదంతా ఒక రేవ్ పార్టీ అని, అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి వ్యక్తిగతంగా కేటీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో నిన్న అక్కడ అక్రమంగా రేడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంఘటన. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా. మరి వారు దానిపైన చాలా అంటే చాలా స్పీడ్గా స్పందించారు. టీవీలలో న్యూస్ వచ్చిందో రాలేదో ఆయనకే ముందు తెలిసినట్టు అక్కడ నిజంగానే రేవ్ పార్టీ జరుగుతుందని, డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి, ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయని చెప్పేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇంకా మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులకు యూరిన్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, లైవ్ డిటెక్టివ్ టెస్టులు చేయాలని నోరు అదుపు లేకుండా వారు మాట్లాడిరు. దాన్ని మేము తీవ్రంగా అంటే తీవ్రంగా ఫస్ట్ ఖండిస్తున్నాం. మేము బండి సంజయ్ గారిని ఒకటి అడగదలుచుకున్నాం. ఫస్ట్ స్టేట్ క్వశ్చన్, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, మీ చేతిలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఐబీ వాళ్ళు మీ చేతిలో ఉంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు దాని వెంటనే దానిపైన సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. మీరు ఆ నివేదిక వచ్చిన తర్వాతనే మీరు స్పందించాలి. అంతే తప్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రోల్ చేసిన వీడియో చూసుకొని మీరు స్పందించడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం.